బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అయితే ఈరోజు ఉప్మా అయ్యి కదా ఇక అది ఎప్పుడో నాలుగు రోజుల కిందిది అనుకోవచ్చు అట్లా మొన్న ఒకసారి ఉప్మా చేసిన కదా ఇక తర్వాత ఒకరోజు మిల్లెట్ నూడిల్స్ నిన్న ఇడ్లీ అట్లా రోజు ఒకటి చేస్తూనే ఉంటాం కానీ ఇంకొక రోజు షూట్ చేయాలి ఇక అంతే ఇక నిన్న యోగా క్లాస్కి వెళ్ళేదండి కదా అయ్యో మనకు బాగా అర్జెంట్ ఉన్నప్పుడు నేను ఏది షూట్ చేయాలి ఈ రోజైతే అమ్మవారు బయటకు వెళ్ళేదండి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా మార్నింగ్ రవ్వ లేచి కలిపినప్పుడు ఉప్పు అంత ఒక దగ్గరకు వస్తుందని అడిగిండ్రు మొన్న ఎవరో అట్లా రాదు అట్లా వస్తే నేను అది ఫాలో కాను కదా అట్లా చూడండి చిలుకలు ఉరుకుతున్నాయి బయట అయితే మంచి మంచి సీన్లు జరిగినప్పుడు మన దగ్గర మొబైల్ చేతులు ఉండాలని ఉండదు కదా చాలా బూగలు వస్తున్నాయి ఇంకా మనం నిలబడితే మనం మన దగ్గరనే వచ్చి నిలబ అంటే మనకు ఆలుతాయి అవి అట్లా ఇక ఆయిల్ అవసరం లేదు ఈరోజు ఇడ్లీ రవ్వతో వేస్తున్నా ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు ఇక ఒక్క నిమిషం ఆగి దీనిలో వాటర్ వేసుకుందాం మరి ఒక 5 మినిట్స్ విడిచిపెడితే మరి ఉప్మా రెడీ అయిపోతుంది ఆల్రెడీ పాలు వేసినా నేను అరుణ అన్నగారి ఇక ఈరోజు వినాయకునికి మనం నైవేద్యం సీర చేస్తున్నా ఇంకా పూజ ద్రవ్యాలన్నీ అక్కడ సిద్ధం చేసుకొని మరి పూజ స్టార్ట్ చేద్దాం ఈరోజు అయితే అష్టోత్తరం చేద్దాం అనుకుంటున్నా అష్టోత్తరం చదువుకుందాం నాటురోబు అంటారు కదా అది చేస్తున్నాం అయితే స్వీట్లు రోజు మనం నైవేద్యానికి పెడుతున్నాం కానీ ఇక ఎక్కువ స్వీట్లు తినాం కాబట్టి నేనైతే ఇట్లా నైవేద్యం తయారు చేస్తున్నాము పాలతోటి చేసి వేసేద్దాం ఒక ఇలా చేసుకొని తర్వాత వేయించిన జీడిపప్పులు రెడీగా పెట్టిన ఇక వేసుకొని మరి పూజ స్టార్ట్ చేద్దాం ఇక మనకు నిమజ్జనం దగ్గరికి వచ్చేసరికి హడావుడు అనిపిస్తుంది ఇక ఎట్లా ఇంకెట్లా వేసుకోవాలి ఇంకెక రకంగా వేసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఇక రోజు 3 పుట్టలు 4 పుట్టలు పూజ చేసుకున్నా కానీ నిమజ్జనం అనేసరికి మనకు ఇక అట్లా అనిపిస్తుంది ఇక ఈరోజు అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకుందామని మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టి తను పని మీద తను బయటకు వెళ్ళిన తర్వాత నేను ఈరోజు పూజ చేస్తున్నా ఇంకా ఓన్లీ టీ దగిన బ్రేక్ఫాస్ట్ పూజ అయిన తర్వాత చేస్తా ఇది విషయం ఇది కొంచెం ఉడకంగానే ఇలా చేసుకొని జీడిపప్పు ఆల్రెడీ వేయించి పెట్టిన పక్కకు ఇక జీడిపప్పులు కూడా వేసుకుందాం వేసుకొని మరి మన పూజలో కూర్చుందాం ఇక ఉడకడం స్టార్ట్ అయింది అయితే 9 రోజులు కూడా మనం ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని అన్నీ చేసినా కానీ ఇక ప్రత్యేకమైన ఒకరోజు అనుకున్నప్పుడు ఇంకా అన్ని పనులు చేసుకోవాలనిపిస్తుంది ఇక కడపలన్నీ అలంకరించిన తర్వాత ఇలా చేద్దాము ఈరోజైతే ఈ రవ్వ కొంచెం వేస్తున్నా నేను ఇక రోజు నైవేద్యాలు అవుతున్నాయి కదా ఆల్రెడీ రవ్వ వేసినప్పుడే రవ్వ వేసిన తర్వాత చక్కెర వేసిన ఇంకా కొంచెం ఉడకంగానే తీసుకెళ్ళి మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాజు అవి వేసుకొని అక్కడ పెట్టుకుంటే మనం పూజ అయ్యేసరికి చల్లారుతుంది ఒకవేళ వేరే వాళ్ళు పూజ చేస్తే మనం నైవేద్యాన్ని డైరెక్ట్ అందియాల్సి వస్తాయి కదా అప్పుడప్పుడు అట్లాంటప్పుడు మాత్రం కంపల్సరీ చల్లారబెట్టిన తర్వాతనే నైవేద్యం పెట్టాలి ఇక మనకు ఓ పావు గంట ఇంకెక్కువనే పడుతుంది కాబట్టి ఇక అప్పటివరకు చల్లారుతుంది ఇక్కడ చూడండి రవ్వ ఉడికిందా అని కన్ఫర్మ్ చేసుకున్నాక మన స్టవ్ బంద్ చేద్దాం ఇక మూత పెట్టి ఉంచుతాం కదా అక్కడ అప్పుడు కూడా కొంచెం ఇంకా ఉమ్మగిల్లే ఛాన్స్ ఉంటుంది ఉడికింది దాదాపుగా ఇక చిక్కగా అవుతుంది అది మనకి ఇప్పుడు ఇట్లా కొంచెం లిక్విడ్ లాగా అనిపిస్తుంది కదా అది చిక్కగా మారుతుంది ఇక నేను
మన ఇంట్లో ఉన్న పూలు అవన్నీ తీసుకొచ్చి అక్కడ స్టవ్ బంద్ చేసుకొని నైవేద్యం తీసుకొని ఇక పూజకైతే అన్ని సిద్ధం చేసుకున్నా. అయితే ఈరోజు అష్టత్రం కుంకుమ తొట అష్టత్రం చేద్దాం అనుకుంటున్నా. ఇక రోజు హడావుడే అవుతుంది, అందుకే ఈరోజు వారు బయటకు వెళ్ళిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇక తాంబూలానికి అన్నీ కూడా రెడీ పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. స్వామివారికి అలంకరణ అయింది, ఇక మనం అష్టత్రం చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న విఘ్నోపశాంత. ఇక ఇప్పుడైతే విఘ్నేశ్వరునికి స్తోత్రమైనాక సరస్వతీదేవిది లక్ష్మీదేవిది ఖడ్గమాల ఇవి రెగ్యులర్గా చదువుకుంటా నేను. ఇక అవి చదివిన తర్వాత మనం అష్టోత్రం స్టార్ట్ చేద్దాం. మరి ఇక్కడైతే కుంకుమ తోటి అష్టోత్రం చేసిన ఒక చిన్న ప్లేట్ పైన పెట్టుకొని చేసిన, ఇంకా అది నేను చెప్పనట్టున్నా. ఇక్కడ చూడండి, అష్టోత్ర శతనామ పూజాం సమర్పయామి. ఇక ఇప్పుడు అష్టోత్రం అయింది, ఇక ధూపం దీపం తాంబూలం నైవేద్యం తాంబూలం ఇవన్నీ సమర్పిద్దాం. కర్పూర నీరాజనం ఇక్కడైతే దీపం చూపించి తర్వాత ధూపం తర్వాత నైవేద్యం మనం ఇంతకుముందు దొడ్డు నాటు రవ్వతోటి చేసినాం కదా సీర, తర్వాత తాంబూలం ఇక ఇవన్నీ సమర్పించిన ఇక ఒక పాట అంటే వినాయకునికి. ఇంకా నేనైతే ఓం గం గణపతి అయిన మా అనుకుంటా అవే నామాలు చదువుతా. ఇక మనకు వచ్చిన మంగళహారతి వాడుకొని ఇక అంతే మంగళహారతి పాడి కర్పూర నీరాజనం ఇచ్చి మనం బయటకు వెళ్దాం. మరి ఇక చాలా టైం తీసుకున్నది పూజ, కాకపోతే ఇంకా అంత షూట్ చేయడం వీలు కాదు, ఎందుకంటే మనకు కూడా కొంచెం ప్రశాంతత ఉండాలి కదా. ఇప్పుడు మన పూజా విధానం సంపూర్ణమైంది. తులసమ్మ దగ్గర దీప ధూపం నైవేద్యం తర్వాత సూర్యునికి ఆర్గమించడం. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. మరి ఇక మనం వారానికి ఒక్కరోజు రెండు రోజుల్లో సంపూర్ణంగా అన్నీ అలంకరించుకొని పూజ చేసుకున్నప్పుడు ఆ ఆనందం వేరే ఉంటుంది. ఇక ఇంటి ముందు తులసమ్మ మనకు ఇంటికి ఒక అట్రాక్షన్ అనుకోవచ్చు. మనం ఇంట్లోకి ఎంటర్ అయిన వాళ్ళకు మన సంస్కృతి సాంప్రదాయం ఏంది అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇట్లా వేరే వాళ్ళకు అర్థమ ఊడి గురించి పక్కకు పెడితే మనకు ప్రశాంతత. ఇంట్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో అనీజ్నెస్ తోటి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా మనం ఈ దీపం వంటి పొడి ఉంది ఇంకా కొంతసేపు అయిన తర్వాత వెళ్ళినా కానీ ఎవరైనా రాగానే కొంచెం స్లో అవుతారు, ఏదో కోపంతో అట్లా రాకుండా కామ్గా ఉంటారు. అట్లా పూజ చేసినప్పుడు లేకుంటే మనం పూజ చేసి ఇంట్లో ఉన్న వాతావరణం వాళ్ళు బయట నుండి వచ్చేటప్పుడు ఏదో హడావుడి గందరగోళంతో వచ్చినా కానీ ఇంట్లోకి రాగానే మనకు ఇట్లా అనిపించింది అనుకోండి, వాళ్ళు వెంటనే అట్లా కోపంతో ఉండద్దు అనేది అర్థమవుతుంది. మన పూజ ధ్యానము యోగ ఏదైనా ఒకటే, కాకపోతే ఎవరికి దోషిన పద్ధతిలో వాళ్ళు మన మనసును మన ఇంద్రియాలను అన్నిటినీ కంట్రోల్ చేయడానికి మనకు పూజ అనేది ప్రవేశపెట్టారు పెద్దవాళ్ళు. ఇంకా పూజ యోగ అంటే కొందరు తెలిసిన వాళ్ళే పోతారు. అట్లా పూజ అంటే ఇది ఎప్పటి నుండో మనకు ప్రాచీనమైంది. మన మనసును ఇంద్రియాలను అన్నింటినీ కంట్రోల్ చేసేది పూజ కాబట్టి ఇంకా మనం వీలైన రోజులు వారానికి ఒక్కరోజైనా కానీ ప్రశాంతంగా అన్నీ అలంకరించుకొని ఇట్లా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది.
సరే మరి ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇక మరి ఈరోజు తింటే నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం. అప్పటి వరకు అయితే బాయ్.